ఓకే మిత్రులందరూ నమస్కారం నేను విప్లవ్ తమిళన్ ఈరోజు ఈ వీడియో చేయడా చేయడానికి కారణం ఏంటంటే సాక్షి పొద్దున్న సాక్షి లైవ్ డిబేట్లో మన సిపిఐ సిపిసి ఒక సర్వేలో జగన్ గారికి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి జనసేనకి బీజేపీకి కలిపి ఫైవ్ పాయింట్ పర్సెంట్ కరోనా విషయంలో సేవలు అందించారని చెప్పి ఒక సర్వే ఇచ్చారని చెప్పి దాని గురించి డిబేట్ పెట్టుకున్న కేఎస్ఆర్ అన్ సంథింగ్ ఒక జర్నలిస్ట్ పెట్టుకున్న సాక్షి టీవీ డిబేట్లో బీజేపీ బీజేపీ అధికార ప్రతినిధిగా కాను మరి బీజేపీ అధికార నాయకులుగా కాను మాకు తెలియదు కానీ తిలక్ గారు అని చెప్పి చిట్టిబాబు అంటారంట ఆయన్ని గారు అంటారంట ఆయన వయసులో పెద్దవారు గౌరవ గౌరవంగా ఒక వయసులో పెద్ద పెద్ద మనిషి మరి ఆయన ఎలా ప్రవర్తించాలి ఒక పార్టీలు పొత్తులో పెట్టుకున్నాక బహిరంగంగా వ్యాఖ్యలు ఒక ఒక లిఖితపూర్వకంగా అధికార అధికారపూర్వకంగా ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక పార్టీని ఏ విధంగా గౌరవించుకోవాలని చెప్పి మిగతా పార్టీలన్నీ కూడా మీకు నేర్పించాలని నేను అడుగుతున్నాను ఈరోజు బెన జనసేన బీజేపీ మైత్రి చాలా దృఢంగా ఉండాలి ప్రజా సమస్యల పైన పోరాడాలి రాబో రోజుల్లో ప్రజా సమస్యలపైన పోరాడి మన అధికార అధికారానికి ఏ విధంగా చేరువు కావాలనే అంశంపైన ప్రజల సమస్య పైన పోరాడి మనం విజయం సాధించాలని చెప్పి జనసేన బీజేపీ పార్టీ గౌరవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇటు కేంద్రంతో మన నడ్డా గారితో గారితో మాట్లాడి కేంద్రంతో మాట్లాడి మరి బీజేపీ పొత్తు చెప్పిన తర్వాత అందరి అన్నదమ్ములు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న సమయంలో సరైన స సరైన మార్గంలో బీజేపీ పార్టీ జనసేన పార్టీ వెళ్తున్న సమయంలో మీరు టీవీ డిబేట్లో కూర్చొని మేమేదో సర్వేలకు వెళ్ళిన దగ్గర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ కుంపటే ఈ కుంపటే ఆ కుంపటే ఎందుకు మీ ఆ జనసేన పార్టీని కూడా మీలో మెర్జి చేసుకోవచ్చు కదా అప్పుడు మీరు శక్తివంతంగా ఆంధ్రప్రదేశ్లో ఎదగొచ్చు కదా అని చెప్పి ఆయన దగ్గర ఎంతమంది చెప్పారంట మరి ఎవరో ప్రజలు చెప్పారంట ఆ ప్రజలు ఎవరనేది మాకు చూపిస్తే మేము వాళ్ళకి మేము చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నాం మీకు నోటికి వచ్చినట్టుగా మీ మీ అభిప్రాయాన్ని తెలపడానికి మీరు సాక్షి టీవీ డిబేట్లో కూర్చొని మీ అభిప్రాయం తెలిపారా లేకపోతే ప్రజల అభిప్రాయం తెలిపారా అన్నది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నాను బీజేపీ తెలంగాణ బీజేపీ బండి సంజయ్ కుమార్ అన్నగారికి కూడా నేను వినవించుకుంటున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార నాయకులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా నేను ఇదే విన్నవించుకుంటున్నాను దయచేసి ఆయన పైన మీరు చర్య తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్యాఖ్యను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము యా చిట్టిబాబు త్రిపురనేని ఎవరైతే మనకేంటి అధికార ప్రతినిధిగా లైవ్లో వెళ్తున్నప్పుడు కాస్త మతిస్థిమతం కోల్పోయే వాళ్ళని దయచేసి పంపకండి దయచేసి మీరు లైవ్ డిబేట్లో కూర్చున్నప్పుడు రాజ్యం మీకు రాజకీయ పరంగా ఏదైతే మీకు పట్టుందో మీకు ఏదైతే మీ పార్టీ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోదీ గారి గురించి ఏదైతే మీరు గొప్పలు చెప్పాలనుకుంటున్నారో బీజేపీ పార్టీ ప్రజలకు ఏ విధంగా ప్రజా సేవల్లో ఉండి ఏ విధంగా సేవలు అందిస్తుందో మీరు అటువంటి విషయాలపైన అవగాహన పెంచుకొని వాటి గురించి చెప్పి బీజేపీ గెలుపు కోసం పనిచేయండి తప్ప ఈరోజు జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి విలీనం కావాలని చెప్పి ప్రజాభిప్రాయం అని చెప్పి మీ సొంత అభిప్రాయాన్ని లైవ్ డిబేట్లో కూర్చొని మీరు వివరించవలసిన అవసరం ఏముందని అడుగుతున్నాను మీకు నేను నేను ఇప్పుడే చెప్తున్నాను దయచేసి మీరు పార్టీ బీజేపీ పార్టీ అధికార నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే ఆయన పైన చర్య తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది జనసేన బీజేపీ భవిష్యత్తుకి ఇటువంటి దుష్ప్రచారాలు నిజంగానే మంచివి కావు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు మేము బీజేపీతో మెజ్జి కావట్లేదు బీజేపీతో పొత్తులో మాత్రమే ఉన్నామని చెప్పి ఈ ఈయన ఈ చిట్టిబాబు త్రిపురనే ఆయన మరి ఎంత సాక్షి టీవీకి ఎంత అమ్ముడిపోయాడో మరి ఎంత పే పేటిఎం తీసుకున్నాడో మాకు తెలియదు కానీ ఆయన తీసుకున్న పేటిఎంకి ఆయన ఆయన ఎటువంటి రీతిలో ఆయన వ్యాఖ్యను వదిలేరో మీ వెంటనే వెనక్కి తీసుకోవాలి వెంటనే అధి అధికార వెంటనే సరే ఆయన ఒక వీడియో పరంగా అయినా సరే ఆయన లిఖిత పూర్వకైనా సరే జనసేన పార్టీకి క్షమాపణ చెప్పాలి మేము బీజేపీ పార్టీతో పొత్తులో మాత్రమే ఉన్నాము బీజేపీ పార్టీతో మేము ఇటు తెలంగాణలో సరే ఆంధ్రప్రదేశ్లోనే సరే మా అధికార మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మేము కట్టుబడి బీజేపీ పార్టీతో ప్రజా సమస్య సమస్యల పైన పోరాడాలని చెప్పి మొన్న ఒక గత వారంలో కూడా ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది మీరు మీరు మీకు నిజంగానే చెప్తున్నా మీ మీ అభిప్రాయమా లేకపోతే బీజేపీ పార్టీ అభిప్రాయమా లేకపోతే ప్రజల అభిప్రాయమా అని చెప్పి మీరు అందరూ కూడా ఒక తేలికగా మీరందరూ కూడా ఒక ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ తర్వాత మీరు లైవ్ డిబేట్లో కూర్చొని మాట్లాడండి మీరు లైవ్ డిబేట్లకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి ఏ సిపిఎస్తో ఏ తొక్కలో సర్వేలు ఆ బ్లీచింగ్ పౌడర్ సర్వేలు లేకపోతే మైదా పిండి సర్వేలు అని చెప్పి మీరు చెప్పుకునే సర్వేలు వాటి గొప్పతనం గురించి మాట్లాడుకోండి ఇక్కడ ఎవడూ లేడు ఈరోజు నిత్యం ఈ ఈ సర్వేల్లో ఈ తొక్కలో సర్వేలు ఈ మైదా పిండి సర్వేల్లో చూసుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సేవలు అన్న ఎలా ఉన్నాయంటే అది కనీస ఇంకిత జ్ఞానంతో ఒక ఒక పార్టీ గెలిచిన ఒక సీఎం హోదాలో కూర్చొని ఒక ప్రభుత్వం చేయవలసిన ఒక ఒక కార్యక్రమాలు మాత్రమే ఆ ప్రభుత్వం చేసింది అది దాన్ని గొప్పగా మీకు కావాలంటే పేటిఎం సర్వేలు పెట్టుకోండి మీరు డబ్బులు ఇచ్చి పేసి మీరు పేటీఎంలు పంపించుకొని మీరు రాతలు మీరే రాసుకోండి మీ సాక్షులు మీరే చెప్పుకోండి ఎవడంటాడు ఎవడ ఎవడు చూస్తాడు ఎవడికి కావాలి మీ సర్వేలు అక్కడ జనాలు నిజంగానే కరోనా పరిస్థితుల్లో ఎవరైతే వలస కార్మికులు ఇటు విజయవాడ సైడ్లో పోతుంటే మా పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ఎంతమంది నాయకులు పోతాన మహేష్ గారు కానివ్వండి రమాదేవి పాక్నాడు కానివ్వండి వెన్నా శివశంకర్ కానివ్వండి అమ్మిశెట్టి వాసు కానివ్వండి ఎన్ని అనేక రాష్ట్రాల్లో అనేక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇటు తెలంగాణలో సరే కేవలం జనసేన పార్టీ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళి కరోనాకి ప్రాణాలు తగ్గించి మాస్కులు పంచడం దగ్గర నుంచి వాళ్ళకి ఆర్థిక ఆర్థికంగా కూడా అదే అనేక వస్తువులు కూరగాయలు సరే నిత్యావసర వస్తువులన్నిటి కూడా ఈరోజు సరఫరా చేశారు మీరు ఇది కాదని చెప్పడానికి మీరు అక్కడ లైవ్ డిబేట్లో కూర్చున్న పే మేధావి పులికెలు ఆ బీజేపీ మేధావి పులికే అమ్మిడిపోయిన పేటిఎం పులిక ఆయన కూడా ఏమాత్రం సరే ఆయన సేవలు అందించాడో తెలియదు కానీ ఒక జనసేన సైనికుడిగా నా వంతు ఒక ఇరవై నుంచి వంద కుటుంబాల వరకు నేను సాయం చేశాను నా వ్యక్తిగతంగా సాయం చేశాను మాకు తెలుసు ఆ బాధ మాకు తెలుసు జనసేన పార్టీ కార్యకర్త తెలుసు జనసేన పార్టీ నాయకులకు తెలుసు మీరు ఎవరికి ఒక్కరికి కూడా సాయం చేయకపోగా మీరు వెళ్ళి లైవ్ డిబేట్లో కూర్చొని జనసేన పార్టీ బీజేపీతో విలీనం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారంట ఎవడయా ప్రజలు ఎవరు ప్రజలు నీ సొంత అభిప్రాయం చెప్పుకోవడానికి లైవ్ డిబేట్కి వెళ్ళి పేటిఎం బ్యా సాక్షికి అమ్ముడిపోయి నీకు నోటుకొచ్చింది నువ్వు వాగితే మీదే చెప్తున్నావు మీరు లైవ్లకి వెళ్ళండి మీ లైవ్ డిబేట్లకు వెళ్ళండి ఏదన్నా చెప్పుకోండి ఏదన్నా చేయండి ఎవరికి ఇక్కడ ఏమీ లేదు భారతదేశం మన ప్రధానమంత్రి గారి గురించి గొప్పలు చెప్పుకోండి లేకపోతే భారతదేశంలో దేశంలో ఈరోజు కరోనా విత్కూర పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి సేవల గురించి చెప్పండి మేము నరేంద్ర మోదీ గారి భావజాలని మేము భుజాన మోసుకుంటూ బీజేపీ పార్టీతో అన్నదమ్ములుగా కలిసి ఐక్యమత్యంగా పనిచేయాలని చెప్పి సిద్ధపడిన తరుణంలో మీరు లాంటి నోరు జారి మీరు లాంటి మాట్లాడడం చాలా మంచిది కాదు జనసేన బీజేపీ మైత్రి చాలా బలపడాలని మా జనసేన నాయకులు అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నిత్యం మాకు సూచనలు ఇస్తున్నారు బీజేపీ నాయకులతో కలిసి పనిచేయండి మీ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు సోదరులందరితో కూడా మీరు కలిసి వెళ్ళండి అని చెప్పి మాకు సూచనలు ఇచ్చి బీజేపీ ఎక్కడైతే పోరాటాలు చేస్తుందో ఆ బీజేపీ పార్టీతో మీరు అందరూ కూడా మమేకమైన పోరాటాల్లో నిలబడండి అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నిత్య సూచనలు పంపిస్తుంటే మీరు లైవ్ డిబేట్లకు వెళ్ళి ప్రజా అభిప్రాయమా లేకపోతే మీ వ్యక్తిగత అభిప్రాయమా పేటిఎంకి మీరు అమ్ముడిపోయిన అభిప్రాయమా మాకు తెలియదు కానీ మీరు అక్కడ కూర్చొని మీ ఇష్టానికి మాట్లాడేసుకుంటామంటే ఎవరు ఇక్కడ చూస్తూ కూర్చోరు ఇది జనసేన బ బీజేపీ పార్టీ భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది నేను వెంటనే చెప్తున్నాను బీజేపీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధికార నాయకులు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా లక్ష్మి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారికి అన్నగారికి కానీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒకటే ఆయన పైన వెంటనే చర్య తీసుకోకపోతే దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం మాకు ఆయన ఆయన తీసుకున్న ఆయన ఆయన చెప్పిన ఆ మాట పైన తిలక్ తిలక్ గారు మీరు వెంటనే క్షమాపణ చెప్పి తీరాల్సిందే మీరు వెంటనే క్షమాపణ చెప్పి తీరాల్సిందే మా జనసేన పార్టీ అభిమానులకి కార్యకర్తలకి ఇటు బీజేపీ మైత్రితో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే మేము దీన్ని ఖచ్చితంగా వదిలేదు లేదు ఎందుకంటే ఇది జనసేన పార్టీ భవిష్యత్తు పైన ఉంది మేము ప్రాణాలకు తెగించి మేము మాస్కులు పంచి మేము సేవలు అందిస్తే ఎవడో వచ్చా తొక్కలో సర్వేలను మీరు తీసుకొని మీరు చెత్త టివే డిబేట్లు పెట్టుకొని ఎవడో ఎవడయ్యా ఎవడయ్యా ఆ సిపిఎస్ ఎవడయ్యా ఆ సిఎస్ఎస్ సిపిఎస్ తొక్కల సర్వే ఎవడయ్యా సర్వే ఇచ్చింది ఎవడికి కావాలి సర్వే మీకు కావాలంటే మీ సీఎంకి భజన చేసుకోండి ఎవడికి కాదన్నాడు మంచి చేస్తే పొగుడుతాం ఈరోజు పదవ తరగతి పరీక్షలు రద్దు చేయగానే జగన్ గారిని మేమందరం పో గౌ గౌరవంగా మేము గౌరవించుకున్నాం మా సీఎం గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవించుకున్నాం పర్వాలేదు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పదవ తరగతి పరీక్షల గురించి వెంటనే మీరు చర్య తీసుకోండి పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మీరు వెనక్కి తీసుకోండి అని వెంటనే బీ అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేము పరీక్షలు రద్దు చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము అభినందించాం అలాగే కరోనా విషయంలో నిజంగానే ఆయన కనుక పనిచేస్తుంటే మేము అభినందించే వాళ్ళం ఈరోజు అరవై మీకు మీకు వచ్చిన యాభై ఒక పర్సెంట్ ఓటింగ్లో మీరు అరవై ఈరోజు డెబ్బై ఎనిమిది పర్సెంట్ కరోనాలో మీకు సర్వే వచ్చిన అదే తక్కువ సర్వేలు ఎవరికి కావాలి డబ్బులు ఇస్తే పది మంది రాస్తాను నేను కూడా నా సొంత సర్వే ఇస్తా తీసుకోండి ఇక్కడ సర్వేలు కాదు కావాల్సింది ప్రజల కరోనాలో ప్రస్తుతం వైద్య రంగం ఇటు ఇటు పారిశుద్ధ కార్మికులు పోలీస్ శాఖ ఈ ముగ్గురే పనిచేసి వా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే అడగని చెప్తారు ఈ తొక్కడో సర్వేలు బ్లీచింగ్ పౌడర్ మైదా సర్వేలు మా దగ్గర చెప్పొద్దు మాకు తెలుసు సర్వేలు ఎలా తీసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా కంటెంట్ చేయాలని మీరు గ్రామ వాలంటీర్ల గురించి గొప్పగా చెప్పుకుంటారా లేకపోతే గ్రా కాపురాలను కూల్ చేసిన గ్రామ వాలంటీర్లనో సారా కాచేసిన సారా కాచుకున్న వాలంటీర్ వాసనో మీరు రాసుకుంటారేమో కానీ మీరు వాటి గురించి కావాలంటే ఎలా ఎఫ్డీపీ ఎట్లు పెట్టుకొని మీరు గొప్పగా మాట్లాడుకోండి కానీ మీరు కనుక జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది విలీనం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇట్లాంటి తొక్కల మాటలు కనుక మాట్లాడితే మేము కనుక ఖచ్చితంగా మా మా భాషను కూడా మేము వెనక తీసుకునే పరిస్థితి లేదు మీరు వెంటనే క్షమాపణ చెప్పి తీరాల్సిందే జనసేన బీజేపీ మైత్రిమి అధికారపూర్వకంగా ప్రకటించబడింది దీన్ని కాదని చెప్పడానికి మీరెవరు దీనికోసం సర్వదా మేమందరం కూడా ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్నదమ్ములు మమేకమై మేమందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాము మేము ఎన్నో ఆంక్షలతో బీజేపీ గారు నరేంద్ర మోదీ గారికి పనితీరు నచ్చి ప్ర పవన్ కళ్యాణ్ గారు మెచ్చి మేమంతా కూడా మన ప్రధాని సేవలో మేము కూడా పాల్గొనాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అటు అటు జవాన్లకు కూడా రెండు రెండు కోట్లు కూడా ఇవ్వడం గతంలో మీరు చూసిన సంగతి మీకు తెలీదా నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి మాటని మేము ఆచితూచి పాటి ప్రతి మాటను మేము తీసుకొని ప్రజాసేవలో మేము ముందుంటున్న సంగతి మీకు తెలీదా ఈరోజు జనసేన పార్టీ బీజేపీతో ఎంత ఐక్యతతో ఉండాలని చెప్పి మేమందరం కూడా జ బీజేపీ చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మేము ముందుండడం లేదా మీరు ఏ విధంగా అలా మాట్లాడతారు ఎంత పెద్ద మనిషయో నువ్వు నీ చెవులేమన్నా శానిటైజర్లో పోసుకున్న చెవ మొలకలు చెవుల నుంచి మొలిస్తే కాదు నోటి మాట కరెక్ట్గా ఉండాలి మీరు వయసులో పెద్దవారు కావచ్చు డిబేట్లకు వెళ్తున్నప్పుడు మీ అనుభవం ఎలా చూపించాలి ఏం మాట్లాడాలని తెలుసుకొని వెళ్ళాలి ఇక్కడ బీజేపీ జనసేన కలిస్తే ఐదు వచ్చింది ఇంత ముందు ఓటింగ్ శాతం ఎంత వచ్చింది బీజేపీకి ఎంత వచ్చింది జనసేనకి ఎంత వచ్చింది ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడడమే రాజకీయాల్లో కావాల్సింది మీరు అక్కడ అధికార ప్రభుత్వానికి మీరు చేయడానికి వెళ్ళారా లేకపోతే ప్రశ్నించడానికి వెళ్ళారా లేకపోతే సర్వేను మెచ్చుకోవడానికి వెళ్ళారా లేకపోతే బీజేపీని బీజేపీలో జనసేన విలీనం చేయాలని చెప్పి మీరు చెప్పడానికి వెళ్ళారా మీరు ఈ మాటను మాటని వెంటనే క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోకపోతే జనసేన కా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం జనసేన కార్యకర్తలం నిత్యం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు మేమందరం కూడా మీరు క్షమాపణ చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదు ఇందులో వెనుకడుగు వేసేది లేదు ఇందులో జనసేన బీజేపీ పార్టీ భవిష్యత్తు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేమందరం కూడా మీతో కలిసి పనిచేసే రోజులున్నాయి కాబట్టి ఎవరో ఇది ఎవరైనా సరే బీజేపీ పార్టీ తరఫున ఎటువంటి అధికార పొజిషన్లో ఉన్న ఏ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే వెంటనే వచ్చి ఈ వార్తను ఖండించి మాకు జనసేన పార్టీ అభిమానులు మేము ఈరోజు వేదంతో ఉన్నాం ఆ మాటను మేము జీర్ణించుకోలేకపోతున్నాం బీజేపీ పార్టీ కేవలం రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము పొత్తులోనే ఉంటామని చెప్పి బహిరంగంగా మేము అధికారపూర్వకంగా మేము ఒప్పందం చేసుకున్న విషయం ఇరు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అందరికీ తెలిసిన విషయమే కానీ మీరు ప్రజాభిప్రాయం ఆ అభిప్రాయం ఏ అభిప్రాయం అని చెప్పి మీ వ్యక్తిగత అభిప్రాయాలు లైవ్ డిబేట్లో కూర్చోడానికి దయచేసి కనుక మీరు వెళితే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పే వరకు మేము వ్యక్తిగతంగా మేము మేము మాత్రం మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం ఇది జనసేన పార్టీ బీజేపీ పార్టీ భవిష్యత్తు బలపడడానికి మేము ఎంత కృషి చేస్తున్నామో మాకు తెలుసు ఈరోజు బీజేపీ పార్టీ పైన ఎనక నిందలు ఉన్నా కానీ మేమందరం కూడా మనసు మా మా మనసును మార్చుకొని ఇటు జనసేన పార్టీ నిజాయితీ పార్టీ ఇటు బీజేపీ నరేంద్ర మోదీగా చాలా నిజాయితీ గల ప్రధాని అని చెప్పి మేమందరం కూడా గౌరవంగా చాలా సగౌరవంగా ఒప్పుకున్నాం ఇటు ఇటు ప్రజల్లో మాకు ఎంత జనసేన పార్టీలో మా సొంత పార్టీలో మాకు ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ మా కార్యకర్తలకు సర్ది చెప్పుకొని మేము ఎంతో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నాం రేపు జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఐక్యత మైత్రి ఎంత బలపడాలి అంటే రే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేంతవరకు కృషి చేయాలన్నది మా ఆశ దానికోసం మేము ఒప్పుకున్నాం మా పవన్ కళ్యాణ్ గారి మాటకు మేము కట్టుబడి మేము ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తుదనంగానే ఎంతో సంతోషంతో మేము మీతో అన్నదమ్ములుగా కలిసి పనిచేయడానికి మేము మేము ముందుకు వచ్చాం తప్ప మీరు లైవ్ డిబేట్లో కూర్చొని కూర్చొని ఆ జనసేన పార్టీ బీజేపీలో విలీనం చేయాలని మేము వెళ్ళిన చోట ప్రజలను ఎవరై ఎవరు మీరు మీరు వెళ్ళిన చోట ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు కరోనా కాలంలో మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరికి సేవలు అందించారు చెప్పండి ఆ తిలక్ గారు మీరు చిట్టిబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళి సేవలు అందించారు చెప్పండి ఒక జనసేన సైనికుడు ఎంత ప్రాణాలకు తెగించి మాస్కులు పంచి ప్రతి నిత్యావసాయ సరుకులు గుమ్మని గుమ్మనికి ఈరోజు ఎన్ని గడపలకి ఎంతమంది నిరుపేదలకు వాళ్ళ దాహం తీర్చి వాళ్ళ కుటుంబాలకి నిత్యావసర సరుకులు తమ సొంత తమ తాము సంపాదించిన తమ పాకెట్లో నుంచి తమ కుటుంబాలకి దాచుకున్న ధనాన్ని సైతం ఒక రూపాయి దగ్గర నుంచి రెండు వేల దగ్గర నుంచి పదివేల వరకు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఆయన ఇచ్చిన ధైర్యంతో తమ సొంత శక్తిని దారబోసి ప్రజలకు సేవ అందించిన పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన పార్టీ బీజేపీ పార్టీతో మైత్రితో ఉన్నాం బీజేపీ పార్టీతో పొత్తుతో ఉన్నామనే గౌరవంగా మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఇంకా ఈ మైత్రి బలపడాలి మేము నిజంగానే మాకు అధినేత గారు మాకు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి మేము కట్టుబడి ఉన్నాం మేము ఆ పిలుపుకి కట్టుబడే పనిచేస్తాం మా అధినేత నిర్ణయమే మా అధినేత తుది నిర్ణయమే మా నిర్ణయం అని కూడా మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో అదే బీజేపీ పార్టీతో మేము కలిసి ఆయన ఆయన ఏ మాటైతే సూచించారో దాన్ని కట్టుబడి గౌరవిస్తూ ఉంటాం మీరు కనుక హద్దులు దాటి మీరు ఏదో బీజేపీ పార్టీ అనగానే మీకు ఏదో ఎక్స్ట్రా ఏదన్నా మీకేమన్నా మీకు ఏదైనా పెద్ద ఊహాగానాలతో మీరు ఏదో పెద్ద రాజకీయ అనుభవం ఉన్నట్టు మీరు లైవ్ డిబేట్లకి వెళ్ళి కూర్చొని జనసేన పార్టీ విలీనం చేయాలని చెప్పి తప్పుడు మాత్రం మాత్రం మాట్లాడితే ఇక్కడ చూస్తే ఎవరు ఊరుకో మాకు బీజేపీ పార్టీ మద్దతు మా జనసేన పార్టీ పొత్తులో ఉంది దానికోసం కష్టపడతాం పనిచేస్తామని చెప్పి మేము కూడా సిద్ధపడ్డాం కానీ మీరు లైవ్ డిబేట్లకు వెళ్ళి మేము జనసేన పార్టీ బీజేపీలో విలీనం కావాలనే ప్రజాభిప్రాయం అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి మీరు ఎంత పేటీఎంకి అమ్ముడుపోయారు ముందా లైవ్ డిబేట్కి వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎంత పేటిఎంకి అమ్ముడుపోయారు చిట్టిబాబు గారు త్రిలక్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఎంతకు అమ్ముడుపోయారు మీరు ఐదు రూపాయలు పేటీఎం కావాలంటే జనసేన అభిమానం మేము పంపిస్తాం మీకు మేం పంపిస్తాం బీజేపీని మేము కష్టపడి మేము గెలిపించుకుంటాం మీకు చేత కాకపోతే లైవ్ డిబేట్లకు వెళ్లకుండా మీకు వయసు అయింది కదా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా సేవలు చేస్తున్నారో వాటి గురించి ఇంట్లో కూర్చొని కావాలంటే భజన చేసుకోండి ఇక్కడ ఎవరు కాదల్లా మాకు నరేంద్ర మోదీ గారంటే మాకు ఒక మంచి అభిమానం ఉంది ఆయన ఒక నిజాయితీ అనే గౌరవం మాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాం ప్రతి విషయానికి కూడా ఆయన ఎవరో తిల్లక్కండా త్రిలక్ చిట్టుబాబు అంటే ఆయన ఎవరో కొద్ది వయసు పెద్ద ఆయన ఆయన మీ వయసు అవగాహన రాజకీయ అవగాహన ఏముంది నాకు అర్థం కాట్ల అక్కడ కూర్చొని సిపిఎం పార్టీని తిట్టుకోండి మీ సిపిఐ కమ్యూనిస్టులను తిట్టుకొని కాంగ్రెస్ని తిట్టుకోండి ఎవరు కాదన్నారు మీ వాదన నేను కాదని చెప్పామా జనసేన పార్టీ ఈరోజు చేస్తున్న సేవలు జనసేన పార్టీ ఈరోజు ప్రజలు కష్టపడుతున్న విధానాన్ని మేము చెప్పమని మీకు చెప్పామా లేకపోతే బీజేపీ పార్టీ విలీనం చేయమని మేము అడిగాము మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా మీరు ఈ వార్తను వెంటనే క్షమాపణ వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలే ప్రసక్తి అయితే లేదు ఇది జనసేన పార్టీ భవిష్యత్తు పైన ఉంది మేము ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి ఎంత నిందల మోసి మేము విజయానికి దూరం అయ్యామో మాకు తెలుసా బాధ ఇప్పటికీ అదే గో అదే ఆవిదంలో మేము మేము పనిచేస్తుంటే మరోపక్క ఎన్డీఏ కూటమిలో ఆ రోజు ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోదీ గారు ప్రధానవ్వాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఇదే పవన్ కళ్యాణ్ మీకు ప్రచారం చేసినప్పుడు ఈ తిలక్ గారికి అంట పెద్ద మంచి గారికి తెలియదా అంట ఆ రోజుకి పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడని మీకు తెలీదా అంట ఎంతమంది బీజేపీ నాయకులు గెలిచారో ఎంతమంది బీజేపీ నాయకులకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారో మీకు తెలీదా అంట పార్టీల సిద్ధాంతాలు వేరు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు మీకు ఈ రెండింటికి తేడా తెలియకుండా మీరు లైవ్ డిబేట్లో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు ఇది జనసేన భవిష్యత్తుపైన ఆధారపడి ఉన్న విషయం మా జనసేన పార్టీని గురించి మీరు మాట్లాడాలంటే ముందు మా దగ్గర మీరు అనుమతి తీసుకొని మీరు మాట్లాడాలి మీకు నోటుకు వచ్చింది మీరు మాట్లాడేస్తే అది జనసేన అభిమానం మేము తీసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ లేము మేము పార్టీలకు ప్రాణాలు ఇచ్చి మేము మా ప్రాణాలను సైతం త్యాగం చేసి మేము కష్టపడే కష్టపడే కార్యకర్తలు ఉన్నాం ఇక్కడ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మేము ఎంతో కష్టపడుతున్నాం ఈరోజు నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం కావాలని మేము కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన మేము ఒక అధికారంలో ఉండి ఆయన సేవలను ప్రజలు పొందాలని చెప్పి మేము ఎంతో ఆశలతో మేము మా మా జీవితాలను త్యాగాలు చేసుకొని పోరాడే జనసేన కార్యకర్తలు ఉన్నాం మీ నోటికి వచ్చిందల్లా వాకి ఇక్కడ వరకు కూర్చొని చూసే చూసుకొని కూర్చోవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ దయచేసి త్రిలక్ అనే ఆ పెద్ద మనిషి బీజేపీ అధికార ప్రతినిధిగా నాకు ఎవరో ఆయన నాకు తెలియదు ఆయన బీజేపీ నాయకుల నాకు తెలీదు ఆయన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి నాకు తెలియదు కానీ తెలంగాణకు సంబంధించిన ఆయన అధికార ప్రతినిధి నాకు తెలియదు కానీ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు జనసేన నాయకులను సంప్రదించి జనసేన నాయకులు వాడితో మమ్ వారితో సంప్రదించి ఆ తర్వాత మీరు లైవ్ డిబేట్లోకి వెళ్ళి మాట్లాడండి జనసేన పార్టీ గురించి బీజేపీ నాయకులు ఎవరైనా సరే లైవ్ డిబేట్లో మాట్లాడేప్పుడు చెప్తున్నా మీరు బా ప్రధానమంత్రి మోదీ గారి గురించి మాట్లాడండి బీజేపీ పార్టీ సేవల గురించి మాట్లాడండి బీజేపీ పార్టీ గెలుపు కోసం మీరు పనిచేయండి తప్ప జనసేన పార్టీ మైత్రి గురించో జనసేన పార్టీ విలీనం గురించో మీరు తప్పుడు మాటలు మాట్లాడితే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరు లేరు దయచేసి గుర్తుపెట్టుకొని పెట్టుకొని మీరు వెంటనే క్షమాపణ చెప్పాల్సి చెప్పి తీరాల్సిందే మేము మేము పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పినందుకు ఒక్క మాట చెప్పినందుకు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి గారు మాకు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాం ఇదే రెండు వేల పంతొమ్మిదిలో మాకు సిపిఎం సిపిఐ కమ్యూని బీఎస్పీ పార్టీలతో పొత్తునగానే మేము అన్నింటికీ సిద్ధపడి ఆ జెండాలు మోసాము అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదిలో పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీతో పనిచేయాలి మీరందరూ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఒక మాట చెప్పినందుకు మాకు బీజేపీ పార్టీ పైన ఎటువంటి ఆరోపణలు ఉన్నాయని మేము చూడలేదు బీజేపీ పైన ఎటువంటి మత ఆరోపణలు ఉన్నాయో మేము చూడలేదు బీజేపీ పార్టీ పైన ఎంత వ్యతిరేకితుందో మేము చూడలేదు మాకు తెలిసిందల్లా మా పవన్ కళ్యాణ్ చెప్పిన మా అధినేత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మాట పిలుపునిచ్చారో ఆ పిలుపుకి మేము గౌరవం ఇచ్చి సర్వదా ఆయన మాటకి మేము శాసనకి మేము కట్టుబడి మేము ఈరోజు బీజేపీ పార్టీతో కలిసి పనిచేయడానికి ప్రతి ఒక్కరితో కూడా మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధపడి ఉన్నాం కష్టపడి పనిచేస్తాం మీరు మాకు మీకు మీరు తెలుసుకోండి ముందు ముందు నేను ఒక్కటే కోరుతున్నాను మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే బీజేపీ పార్టీ అధికారిక రాష్ట్ర అధికార నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి ఇటు ఇటు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో బీజేపీ సంజయ్ అన్న బండి సంజయ్ అన్న గారు కానివ్వండి దయచేసి మీరు వెంటనే ఆయన చిట్టిబాబు త్రిలోకన ఆయన మీరు వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము జనసేన పార్టీ అభిమానులు మా మనసు చాలా గాయపరిచారు మేము ఈ విషయాన్ని మేము వెనక్కి తగ్గే వెనక్కి తగ్గే అంశం అయితే కాదు ఇది జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో మాత్రమే ఉన్నామన్న సంగతి మేము అనేక మేము వివరించాం అనేక మేము చెప్పే ప్రత్యర్థుల్ని మేము ప్రతిసారి కూడా సర్ది చెప్పుకుంటూ కూర్చోలేం ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రతి మాటను కూడా మీరు సాక్షి ఛానల్కి డిబేట్లకు వెళ్తున్నప్పుడు మీరు ఎట్లా ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళారో ఎంతగా అమ్ముడిపోయి వెళ్ళారో ఎంత పేటీఎంకి వెళ్ళారో మాకు తెలియదు బాబు చిట్టిబాబు గారు పెద్ద అయినా మీ కనుక ఏమన్నా మీకు ఏమన్నా రాబడి కావాలి ఐదు రూపాయలు పేటిఎం కావాలని చెప్పండి మేము పంపిస్తాం దయచేసి జనసేన పార్టీ గురించి కానీ బీజేపీ పార్టీ గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరూ లేరు మీకు పేటీఎం కావాలని చెప్పండి ఆ తొక్కలో సర్వేలో మీరే మీరే కావాలంటే పొగుడుకోండి కాదని లేదు ఇక్కడ కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అక్కడ అనుభవిస్తున్నారు కరోనాతో కరోనాతో ఈరోజు ప్రజలు ఎంత అవి ఎంత 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 బాధల్లో ఉన్నారు ఒకసారి చూసుకోండి మేము ఇంత గొప్పగా శానిటైజ్ మేము టెస్టులు చేయించాం అరే మీరు తెచ్చిన టెస్టుల కిట్లలోనే అక్కడ అవినీతి జరిగిందని చెప్పి అక్కడ మాట్లాడుతుంటే మీరు దాని గురించి ఎవరు మాట్లాడరు బ్లీచింగ్ పౌడర్ మైదా పిండి కలిపి బ్లీచింగ్ పౌడర్ చేసినప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడరు అరే ప్రభు కరోనా ఈరోజు పెరిగిందంటే మద్యం షాపులు ఓపెన్ చేయడం వల్ల కదా పెరిగింది మరి దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు ఈరోజు సర్వేలు చేసిన వాళ్ళే వైన్ షాపులు క్యూలో నుంచి ఉన్నామన్నా వైన్ షాపులు ఓనర్ల దగ్గరికి వెళ్ళి మీ ప్రభుత్వ వైన్ షాపు కంపెనీలు ఎంత ఎంత అమ్ముడు పోయాయో ఎంత ఎంత అధికంగా మీకు ఎన్ని కోట్లు వచ్చాయో ఆ కోట్లను బట్టి మీ సర్వేలు రాసుకుంటే అక్కడ నిజాలు కావు ఇక్కడ ఇప్పటికీ చెప్తున్నా ఈ సర్వేలు వాటిలో వీటి గురించి మాకు తెలీదు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచన ఇచ్చారో ఆ సూచన మేరకు మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రాణాలకు తెగించి ఈరోజు మేము మేము ఈరోజు సేవలు చేసుకుంటే వెళ్తున్నాం బీజేపీ పార్టీతో మేము కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి సందేహం లేదు మాకు ఎటువంటి మొహమాటం లేదు కానీ బీజేపీ నాయకులు మీ అభిప్రాయమా వ్యక్తి అభిప్రాయమా సరే మీరు కనుక బహిరంగంగా ఈ విధంగా మమ్మల్ని అయోమయంలో పెట్టి మమ్మల్ని కనుక బాధాకరంగా కనుక మీరు మాట్లాడితే మేము సహించేది మాత్రం లేదు బీజేపీ పార్టీ జనసేన పార్టీ కేవలం పొత్తులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెళ్ళబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మేము సిద్ధంగా సిద్ధపడి మేము బీజేపీ పార్టీ అన్నదమ్ములతో కలిసి మేము పనిచేయడానికి సిద్ధపడ్డాం ఇంకొకసారి విలీనం ప్రజాభిప్రాయం ఇలాంటి ఇటువంటి దుష్ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లి అయోమయంలో నెట్టకండి మీరు లైవ్ డిబేట్లో కూర్చున్నప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో కొంచెం స్పృహతో మాట్లాడండి అనుభవం ఉన్నవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు ఏ విధంగా మాట్లాడాలో తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు సహించలేదు ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి మీరు ఖచ్చితంగా మాటను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందే క్షమాపణ చెప్పేంత వరకు ఉదరం మేము బీజేపీ రాష్ట్ర అధికార నాయకులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి ఇటు తెలంగాణలో బండారు సంజయ్ అన్న గారు కానివ్వండి వెంటనే ఆయన పైన మీరు చర్యలు తీసుకోవాల్సిందే మేము ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను బీజేపీ మాకు బీజేపీ పార్టీ పైన గౌరవం ఉంది నరేంద్ర మోదీ గారి పైన గౌరవ ప్రధాని గారిపైన మాకు గౌరవం ఉంది మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క మాటకి మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధపడ్డాం మా మనోభావాలు మీరు దెబ్బ కొట్టి మీరు ఎటువంటి ఇటు కుట్ర రాజకీయాలు చేద్దామని చూస్తే ఈరోజు టీడీపీకి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం మాకు బీజేపీ పార్టీ పైన అపారమైన గౌరవం నమ్మకం ఉంది నరేంద్ర మోదీ గారి పాలనలో దేశం ముందుకు వెళ్తుందనే నమ్మకం ఉంది రాష్ట్రంలో బీజేపీ పార్టీ సహాయంతో జనసేన పార్టీ అధికారంలో వస్తుందనే నమ్మకం కూడా మాకు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటకు మేము కట్టుబడి ఈరోజు బీజేపీ కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాం కాబట్టి ఇంకా ఇదే నేను ఆఖరిగా చెప్తున్నాం వెంటనే ఆ త్రిలోక ఆ చిట్టుబాబు అయినా పెద్ద ఆయన వెంటనే మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే లైవ్ డిబేట్లకు వెళ్ళినప్పుడు ఎటువంటి టాపిక్ తీసుకొని మాట్లాడారు ఏం టాపిక్ మీదైతే వెళ్ళారో ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడండి మాకు ఎవడో వచ్చే తొక్కలో సర్వేల గురించి జనసేన పార్టీ పనిచేయదు ఎవడో వచ్చే మీరు డబ్బులు ఇచ్చి గెలుచుకున్న మీరు రెండు వేల నోట్లు ఇచ్చి ఎవరైతే ఈ గత ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువగా మద్యం పంచి డబ్బులు పంచారనే సర్వే కనుక తెప్పిస్తే అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటుంది ఇటు టీడీపీ పార్టీ విధంగా తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటుంది కానీ జనసేన పార్టీ ఒక్క పర్సెంట్ కూడా మీరు చూపించలేరు ఇటువంటి నిజమైన సర్వేలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము చెప్తాం సర్వేలు ఎలాగ ఇవ్వాలో మేము నేర్పిస్తాం మీకు కావాలంటే పిచ్చి పిచ్చి డిబేట్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనసేన పార్టీని తొక్కేద్దామని ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవడు ఖాళీగా లేరు ఇది మాత్రం చెప్తున్నా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఎవరైతే వెళ్ళారో ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి ఈ వీడియో పరంగా నేను సమూహంగా తెలియజేసుకుంటున్నాను సెలవు ఆయన ఆయన కనుక క్షమాపణ చెప్పేంతవరకు నేను మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా కలిసి మేమందరం కూడా పార్టీ పెద్దల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లే ఆలోచన కూడా చేస్తాం వెంటనే రాష్ట్ర బీజేపీ అధికార నాయకులు వెంటనే స్పందించి మీ దీనిపై నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విప్లవ తమిళ జై జై హింద్